సో మనం ఈ వీడియో ద్వారా ఒక థీరీ కాదు ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ నేను వారికి ఇవ్వాలని ఆశపడుతున్నాను ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పబోయే ఈ ప్రాక్టికల్ టిప్స్ అండ్ టెక్నిక్స్ హ్యాక్స్ అనేవి మోస్ట్గా స్టూడెంట్స్లో కానీ ప్రొఫెషనల్స్లో కానీ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ వీళ్ళందరికీ ఎటువంటి భయాలు ఉంటాయి ఎక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ టక్ అయి ఉంటారో ఒక నాలుగు నేను నెగటివ్స్ వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి పాజిటివ్స్ కూడా నేను చెప్తాను తర్వాత స్టేజ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది ఆ స్టేజ్ అనే కాన్సెప్ట్ కూడా అసలు స్టేజ్ మీదకి వెళ్ళక ముందే స్టే స్టేజ్ వెళ్ళక వెళ్ళకముందే అసలు మన మైండ్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే బిఫోర్ ఈవెన్ గో ఆన్ ద స్టేజ్ హౌ యూ విన్ ద ఆడియన్స్ ఇన్ యువర్ మైండ్ ఫస్ట్ అనమాట ఇలాంటి విషయాలు నేను చెప్తాను సో ఇది నేను చూసినటువంటి లాస్ట్ సిక్స్ ఇయర్స్లో నేను ఇప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ నేను ట్రైన్ చేసిన తర్వాత వాళ్ళ ఇష్యూస్ అన్నీ కూడా ఒక దగ్గర నేను ఒక కంబైన్ చేస్తే నాకేమనిపించింది అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఈ ఫోర్ ఇష్యూస్ బాగా కనపడతాయి నేను ఫస్ట్ నెగటివ్స్ చెప్తాను పాజిటివ్స్ కూడా నేను చెప్తాను సో నెగటివ్స్ మీకు బాగా గుర్తుంచుకోవడానికి నేను ఒక పదం చెప్తాను ఎస్ ఎస్ఎన్ఐఎఫ్ స్నిఫ్ అనే పదం గుర్తుంచుకోండి ఇది నెగటివ్ పాజిటివ్ అనేది ఓపెన్ ఓపిఈఎన్ సో నాకు స్టాక్ అబౌడ్ ఏంటిది స్నిఫ్ అంటే ఫస్ట్ చాలామందికి ఎస్ అంటే స్కేడ్ ఒక డేంజర్ లేకపోతే ఒక థ్రెట్ లాంటిది అనమాట వాళ్ళకి మాట్లాడడం అనేది నాకు భయం నేను మాట్లాడు రేపు తర్వాత మాట్లాడు తర్వాత మాట్లాడుతుంది అంటుంటారు అది స్టూడెంట్స్ అవ్వచ్చు లేకపోతే ప్రొఫెషనల్స్ ఎవరైనా మీరు తీసుకోండి కదా ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి మాట్లాడడం అనేది ఒక భయం దర్ స్కేడ్ ది స్కేడ్ ఆఫ్ స్పీకింగ్ అనమాట ఒక డేంజర్ లాంటిది అనమాట సో ఫస్ట్ దీన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ స్పీకింగ్ యాజ్ అన్ ఆపర్చునిటీ ఓపెన్ ఓ కరెక్ట్ సి అంటే వెన్ ద ఆపర్చునిటీస్ నాకింగ్ ద డోర్ యూ గ్రాబ్ గ్రాబిట్ మీకు అవకాశం ఒకసారి రావచ్చు ఇంకొకసారి రాకపోవచ్చు అసలు మీరు అవకాశం కిందే తీసుకోకపోతే మీరు ఎప్పుడు మాట్లాడతారు ఇప్పుడు స్కేడ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ ఆడతాను మేబీ స్టూడెంట్స్ని ప్రొఫెషనల్స్ని ఇప్పుడు మీరు మాట్లాడాలి ఒక ఏదో ఒక టాపిక్ మీరు ఇస్తే మీరు మాట్లాడాలి మీలో ఎంతమంది యో నేను ఫస్ట్ మాట్లాడతాను యూ రియల్లీ రన్నింగ్ ఆన్ ద స్టేజ్ మాట్లాడతారా హార్డ్లీ యు సీ పీపుల్ మేబీ హండ్రెడ్లోని ఒక నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పీపుల్ వెళ్ళనే అంటారు వన్ ఆర్ టూ పీపుల్ మీరు చూస్తారు ఫస్ట్ థింగ్ వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతారంటే అంటే నర్వస్ అనేది నర్వస్ అనే టాపిక్ మనం డీల్ చేస్తున్నాం ఎందుకు వాళ్ళు నర్వస్గా ఫీల్ అవుతారు అంటే తడబడతారు అంటే ఫస్ట్ రీజన్ వాళ్ళకి స్పీకింగ్ అనేది ఒక స్కేరీ ఒక భయం దే స్కేడ్ అనమాట ఓకే మరి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ స్పీకింగ్ యాజ్ అన్ ఆపర్చునిటీ అవకాశం కింద ముందు మనం తీసుకోవాలి రైట్ అంటే ఇప్పుడు అవకాశం తీసుకున్న ప్రతిసారి మనం సక్సెస్ అయిపోతామా కాదు మనం ఫెయిల్ అవ్వచ్చు నెక్స్ట్ టైం ఫెయిల్ అవ్వచ్చు నెక్స్ట్ టైం ఫెయిల్ అవ్వచ్చు అంటే బై డూయింగ్ మిస్టేక్స్ ఓన్లీ వీ విల్ కమ్ టు నో బట్ అలా మనం ట్రై చేస్తుంటేనే యూ విల్ ఇంప్రూవ్ అండ్ ఎవెన్చువలీ యూ విల్ మాస్టర్ ఇన్ స్పీకింగ్ అంతే కదా అసలు నేను ఆపర్చునిటీ కింద మనం తీసుకోవట్లేదు అనుకోండి ఎప్పుడు మనం సక్సెస్ అవుతాం లైఫ్లోనే ఎస్ అన్న ఎప్పుడు మనం స్పీకింగ్ మనం ఓవర్కమ్ చేస్తాం కరెక్ట్ సో ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే స్పీకింగ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ అనేది మనం ఫస్ట్ తీసుకోవాలి అక్కడే అంత సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఫస్ట్ థింగ్ ఇట్ ఈజ్ నాట్ ఏ స్కేరీ ఇట్ ఈస్ ఏ ఆపర్చునిటీ నెక్స్ట్ ఏంటంటే స్నిఫ్ కదా ఎన్ ఎన్ అనేది సెకండ్ రీజన్ ఎందుకు చాలామంది మాట్లాడడానికి భయపడతారు అంటే దే హ్యావ్ ఎ నెగేటివ్ సెల్ఫ్ టాక్ ఎన్ అంటే నెగేటివ్ సెల్ఫ్ టాక్ అంటారు అంటే నెగేటివ్ సెల్ఫ్ టాక్ అంటే వాళ్ళకి వాళ్ళే ముందు మాట్లాడాలని వెళ్ళే ముందే అంటే అది స్టేజ్ మీద మాట్లాడచ్చు లేదా ఒక కాన్ఫరెన్స్ రూమ్లో మాట్లాడొచ్చు లేకపోతే స్టూడెంట్స్ ముందు మాట్లాడచ్చు ముందు వాళ్ళకు వాళ్ళే చెప్పేసుకుంటారు ఇప్పుడు సపోజ్ వాళ్ళు నన్ను ఏమనుకుంటారని చెప్పుకుంటారు అనుకోండి వాళ్ళు లేదో మనకు తెలియదు కానీ ముందు మనం మనమే చెప్పేసుకుంటాం అనమాట నెగటివ్ సెల్ఫ్ టాక్ అంటారు అంటే నేను బాగా కనపడుతున్నాను లేదా బాగా మాట్లాడుతున్నాను లేదా నేను మాట్లాడిన మధ్యలో స్టక్ అయిపోతే ఏం జరుగుతుంది అంత మర్చిపోతే ఏం జరుగుతుంది నేను నా మేనేజర్స్ ముందు లేకపోతే పెద్ద పెద్దవారి ముందు నేను మాట్లాడుతున్నాను మధ్యలో సడన్గా స్టక్ అయిపోతే వాళ్ళు నన్ను చూసి నవ్వుకుంటారు నన్ను రిజెక్ట్ చేస్తారేమో కరెక్ట్ ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఒక నేను ఫెయిల్ అయిపోతున్నాను మా లైఫ్లో ఇవన్నీ కూడా చాలామంది స్ట్రగుల్ అవుతుంటారు అనమాట దీన్ని నెగిటివ్ సెల్ఫ్ టాక్ అంటారు ఇప్పుడు నేను ఏదైతే నేను చెప్పాను నెగేటివ్సే కదా అది మైండ్లో ఉంటుంది అనమాట దీనివల్ల చాలామంది కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోతున్నారు దీన్ని నెగిటివ్ సెల్ఫ్ టాక్ అంటారు అయితే ఈ నెగిటివ్ సెల్ఫ్ టాక్ మనం ఎలా ఓవర్కమ్ చేయగలం పాజిటివ్ సెల్ఫ్ టాక్ అంటే బై ఇన్స్టాలింగ్ ఏ పాజిటివ్ సెల్ఫ్ టాక్ పాజిటివ్ సెల్ఫ్ టాక్ అంటే ఏంటి మనల్ని మనం పుష్ చేసుకోవడం ఐ కెన్ డూ ఇట్ అంత ఈజీ కాదు అందుకే అంటున్నాను ఇప్పుడు ఈ పబ్లిక్ స్పీకింగ్ అనేది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇట్స్ లైక్ ఏ స్విమ్మింగ్ మనం బుక్స్ చదవడం వల్ల వీడియోలు చూడడం వల్ల స్విమ్మింగ్ నేర్చుకోగలమా ఏం చేయాలి స్విమ్మింగ్ పూల్లో దిగాలి స్విమ్ చేయాలి ఒకరి స్విమ్ చేస్తే మనకు వచ్చేస్తుందా రాదు ఏం చేయాలి అంటే పాయింట్ హియర్ ఏంటంటే మీకు స్పీకింగ్ అనే మీరు ఓవర్కమ్ చేయాలంటే యూ మస్ట్ గో త్రూ ప్రాక్టికల్ ట్రైనింగ్స్ అది నేను చెప్పాలనుకోండి సో ప్రాక్టికల్ అనేది నేను స్విమ్మింగ్తో పోలిస్తున్నాను ఇప్పుడు మీరు స్విమ్మింగ్ చేస్తేనే స్విమ్మింగ్ అనేది వస్తుంది రోజు వచ్చేస్తుందా రాదు మేబీ కొన్ని మంత్స్ మీరు చేయాల్సి ఉంటుంది అలాగే ఇప్పుడు స్పీకింగ్ కూడా ఫస్ట్ మీరు ప్రాక్టికల్గా చేయాలి ప్రాక్టికల్గా అంటే అర్థం ఏంటి ఇప్పుడు అలాంటి ఒక మెంటర్స్ కానీ కోచెస్ కానీ ట్రైనర్స్ మీకు కావాలి అంటే అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ మీరు ఎలా మాట్లాడుతున్నారు మిమ్మల్ని గైడ్ చేసేవాళ్ళు మీ ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేసేవాళ్ళు ఇలా చేయాలి అలా చేయాలని చెప్పే మెంటర్షిప్ ఉన్నవాళ్ళు కావాలి దానికోసమే కదా మీరు ఇన్ఫర్మేషన్ చూసుకోండి మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి లేకపోతే పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోవాలి ఇన్ఫర్మేషన్ ఇస్ ఇన్ అబండెన్స్ మీరు ఇంటర్నల్గా వెళ్తే ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది కరెక్ట్ కొంతమంది ఏం చేసి అంతా చదివి చదివి ఇంకా కన్ఫ్యూజన్ అయిపోతారు ఏం చేయాలో తెలియదు కరెక్ట్ అందుకే అలాంటప్పుడు మీకు ఎవరు కావాలి ఇప్పుడు ట్రైనర్స్ కానీ కోచెస్ కానీ మెంటర్స్ కానీ ఇప్పుడు నేను ఎవరైతే ట్రైన్ చేశానో ఈవెన్ మీరు గూగుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు చూసిన ఫైవ్ రేటింగ్స్ దే ఆర్ ద విట్నెస్ అంటే ఏం బెనిఫిట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము షేర్ చేసే కాన్సెప్ట్స్ అంటే ఇప్పుడు ఒక పబ్లిక్ స్పీకింగ్ కానీ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ నేను వాళ్ళకి చెప్పేటప్పుడు అన్ని టాపిక్స్ కూడా ప్రాక్టికల్గా నేను వాళ్ళతో చేయిస్తాను అందరూ ఎక్కడ స్టక్ అవుతారంటే భయాలు మాట్లాడడం భయం ఇప్పుడు భయం ఉన్నటప్పుడు మీరు వెళ్ళి స్టేజ్ మీద మాట్లాడడం మాట్లాడి ఎలా మాట్లాడతారు కరెక్ట్ ఫస్ట్ అసలు భయానికి రూట్ కాజ్ ఏంటి ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు అసలు అసలు కాజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అనేది ఫస్ట్ వాళ్ళకి నేను చెప్తాను